బక్రీద్ పండుగ ముందు ముంబైలో హౌసింగ్ సొసైటీలో హిందువులు ముస్లింల మధ్య ఒక గొడవ జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. పోలీసులు వచ్చి మరీ అక్కడ పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చిందట. సాధారణంగా ముస్లింలు బక్రీద్ పండుగకు ఒక మేకను లేకపోతే గొర్రెను బలి ఇస్తూ ఉంటారు. ఇందుకోసం ఒక ముస్లిం కుటుంబం అలాగే రెండు మేకల్ని తమ ఫ్లాట్కి తీసుకొచ్చింది. అయితే లిఫ్ట్లో వాటిని తీసుకురావడాన్ని చూసినటువంటి మిగతా వర్గాలు ఒకసారిగా భగ్గుమన్నాయి. మోసన్ షేక్ అనే వారికి సంబంధించినటువంటి కుటుంబంపై మండిపడ్డాయి. అంతేకాదు అపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. హిందువులు ఒకసారిగా అక్కడికి వచ్చి హనుమాన్ చాలీస చదవడం కూడా మొదలుపెట్టేసేంత సీన్ క్రియేట్ అయింది. ఇది కాస్త స్థానికంగా అలజడినే సృష్టించిందని చెప్పాలి. ఆ తర్వాత బజరంగ్ దళ్ కూడా అక్కడికి చేరుకుందట. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారంట వారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు పరిస్థితుల్ని. ఆ రెండు మేకల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సొసైటీలో మేకల్ని బలి ఇవ్వడానికి వీల్లేదని హిందువులు తేల్చి చెబుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి రెండు వర్గాలకు నచ్చ చెప్పారు కూడా. దీనిపై ఆ ముస్లిం కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పండుగను ప్రశాంతంగా జరపనివ్వడం లేదు అంటూ అడ్డుకున్న వారిపై కేసు కూడా పెట్టింది. ఈ సొసైటీలో దాదాపుగా 250 ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, వాళ్ళందరికీ ఇలాంటి పండుగలు జరుపుకునేందుకు బిల్డర్ అనుమతి ఇచ్చాడని మోసిన్ షేక్ అంటున్నారు. మొత్తానికి అక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే సద్దుమణిగిందనే చెప్పాలి.